హాయ్ అండి, అందరికీ నమస్తే. పడమట్టులో అయితే మనం ఆక్షన్ ప్రాపర్టీ అయితే పెట్టుకున్నాం కదా సార్, అది అయితే మన ఆక్షన్ ప్రాపర్టీ అయితే మనం ఫైండ్అవుట్ అయితే చేసాము. ప్రజెంట్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తున్నారు, 3 నుంచి 5 వరకు ఈరోజు అయితే విజిటింగ్ అయితే జరుగుతుందండి. ప్రాపర్టీ అయితే 3BHK ఫ్లాట్ అనమాట. కింద కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి 2 ఫేసింగ్లు కూడా ఉన్నాయి, అటు పడమర ఎంట్రన్స్ ఉంది, ఇటు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంది. లిఫ్ట్ నుంచి వెళ్తున్నట్లయితే కనుక మనకి ఈస్ట్ ఫేస్ అయితే వస్తుంది. లిఫ్ట్ కాకుండా మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేస్ అయితే వస్తుంది అనమాట. 3BHK అయితే ఇచ్చారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఒక బాల్కనీ టైప్ వస్తుంది, తర్వాత వచ్చేసరికి కిచెన్ రూము, ఆ తర్వాత హాలు, ఆ తర్వాత 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. వెనకాల వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది, ఒకదానికి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఇంకో దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెట్లు అయితే వచ్చాయి. మనకి 2 వైపుల ఎంట్రన్స్ ఉంది, పడమర వైపు ఎంట్రన్స్ ఉంది, తూర్పు వైపు ఎంట్రన్స్ ఉంది. మనకి 3BHK ఫ్లాట్ అండి, అది పడమట దగ్గర కరెక్ట్గా ఎక్కడ అంటే లొకేషన్ దీప్తి హై స్కూల్, టైమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో రావడం అయితే జరిగింది. దీప్తి హై స్కూల్ అండి, పడమట హై స్కూల్ కాదు, దీప్తి హై స్కూల్ అంట, పడమట దీప్తి హై స్కూల్ దగ్గర. ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన వీడియో ఒకసారి వీడియో అయితే చూస్తున్నాను, వీడియో చూపిస్తానండి. ఒకసారి వీడియో ఉందండి, ఇది దానికి సంబంధించిన వీడియో అండి, పడమట దీప్తి హై స్కూల్ దగ్గర ఉన్న వీడియో అన్నమాట. ఇది ఫ్లాట్ అండి, ఇది ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి 34 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఫ్లోర్ వైజ్ అయితే ఉంటుంది, మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఆప్షన్లో అయితే ఉంది. అయితే ఒక్కొక్క బ్రాంచ్లో అయితే ఉందండి, ఒకటి యనమల్ కుదురు బ్రాంచ్, ఒకటి ఏమో ఆర్బీ ఇక్కడ ఒక బ్రాంచ్ దగ్గర అయితే ఉంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట, లిఫ్ట్ అయితే చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆప్షన్ అపార్ట్మెంట్ సెగ్మెంట్లోనే చెప్పారు, ఇది కూడా అదే గ్రూప్ హౌస్ సెగ్మెంట్, సారీ గ్రూప్ హౌస్ సెగ్మెంట్లో వస్తుంది. నాన్ స్పీకర్ అయితే కన్సెషన్ చేశారు, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా వదిలేరండి. 66 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం అండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకు అటు వచ్చి లిఫ్ట్ వైపు నుంచి అయితే ఉంటుంది, మొత్తం బిల్డింగ్ మొత్తం ఉంది. మనకైతే సెకండ్ ఫ్లోర్ ఇది బ్యాక్ సైడ్ డోర్ కాబట్టి మనకి టేక్అవుట్ డోర్ ఇవ్వలేదు, ఫస్ట్ అయితే టేక్అవుట్ డోర్ అయితే ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి, ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద అయితే వర్కౌట్ చేసుకోవచ్చు. అది హాల్ కాదు, ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి మనకి ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, కబోర్డ్ వర్క్స్ కూడా ఉన్నదండి, నీట్గానే ఉందండి. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ 5 సంవత్సరాలు అని అయితే చెప్తున్నారు, ఇంకా మన డాక్యుమెంటేషన్ అయితే చూడలేదు కాబట్టి మనం పర్ఫెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాం. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. పడమట్లో రావడం అయితే జరిగిందండి, మంచి క్లాస్ ఏరియా, 66 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. మనకు అక్కడ 3BHK ఫ్లాట్ అంటే మినిమం ఎంత లేదన్నా దగ్గర దగ్గరగా మినిమం 65 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉంది. మనకి చాలా సగానికి సగం రేట్కి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకసారి గమనించగలరు. ఇవి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అండి, ఇందాక ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇవి ఒక 2 బెడ్రూమ్స్ చూస్తున్నాము. అన్నిట్లోనూ వెంటిలేషన్ బాగుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి, దీనికి మనకి కామన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇటువైపు ఈ బెడ్రూమ్కి. కలర్స్ అయితే బాగున్నాయండి, కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. అంటే చాలా రోజుల కానీ ఏంటంటే ఎవరు యూజ్ చేయట్లేదు కదా, మన ఆక్షన్లో పెట్టేస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ విజిటింగ్ అయితే చేస్తున్నాను, తర్వాత ఇప్పుడు లొకేషన్ వీడియో కూడా తీయడం అయితే జరుగుతుందండి. ఈ 3BHK ఫ్లాట్ యొక్క లొకేషన్ వీడియో కూడా తీయడం జరుగుతుంది. ఆక్షన్ ఈ నెల 12వ తారీఖు అండి, 12వ తారీఖు యూనియన్ బ్యాంక్ ఆక్షన్ అయితే నడుస్తుంది అనమాట. అందులో ఈ ప్రాపర్టీ మనకు ఆక్షన్కి రావడం అయితే జరిగింది. 34 లక్షల రూపాయలు అయితే ఆక్షన్ ప్రైస్ అయితే ఉందండి, అంటే 33.4 అలాగుంటుంది. నేను టోటల్గా అయితే రౌండ్ ఫిగర్ 34 అని చెప్తున్నాను. ఇది హాల్ స్పేస్ అండి, టీవీ యూనిట్, మన బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. మన సైడ్ బై చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అండి, మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే రావడం జరిగింది. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఈ రకంగా ఉంది, ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. చూడొచ్చు మొత్తం కూడా నీట్గా అయితే ఉందండి, కండిషన్ అయితే బాగుంది. ఈ 3BHK ఫ్లాట్ ఇది, వెంటిలేషన్ బాగా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే వెంటిలేషన్ బాగుందన్నమాట. ఇది వచ్చేసేసరికి మీకు కిచెన్ రూమ్ అండి, కిచెన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇదైతే వస్తుంది, వాష్ ఏరియా రావడం జరుగుతుంది. ఇది వాష్ ఏరియా, కిచెన్కి అటాచ్డ్గానే మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి కొంచెం చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయండి, మొత్తం సెట్ బ్యాక్స్ అంతా ఇచ్చారు, 4 వైపులు సెట్ బ్యాక్స్ ఉన్నాయండి.
అపార్ట్మెంట్ సెగ్మెంట్ లాగే ఉంది ఇది, వాస్తవం చెప్పాలి అంటే. కానీ గ్రూప్ హౌస్ అయితే అనుకుంటున్నాను నేనైతే సెగ్మెంట్, నేను పూర్తిగా అయితే చూడలేదు డాక్యుమెంటేషన్లో అపార్ట్మెంటా గ్రూప్ హౌస్ అనేది. మనకు 66 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. పడమట చాలామంది అయితే అడిగారు ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేస్తామని చెప్పి. ఇప్పుడు లైవ్ లొకేషన్ వీడియో కూడా పెడుతున్నానండి. 12వ తారీఖు ఆక్షన్ అండి, 10వ తారీఖు ఎన్రోల్ అవ్వాలి. మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే ఆధార్ పాన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే కావాలండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, చుట్టుపక్కల ఉన్న లొకేషను. ఇది వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఈ లిఫ్ట్ నుంచి డైరెక్ట్గా మనం ఏంటంటే ఇటువైపు నుంచి వచ్చినట్లయితే లిఫ్ట్ నుంచి అయితే రావచ్చు. కొంచెం ఎక్కడ వర్క్ అయితే చేయలేదు కాబట్టి మీకు ఏంటి అంటే అదే ఎవరు లేరు కాబట్టి మీకు ప్రాపర్టీ ఈ కండిషన్లో ఉంది. లేకపోతే మనకి ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి. ఇది పైన ఉన్న సెకండ్ ఫ్లోర్ అండి, మనకి లాక్ చేస్తుంది, సీజ్ చేస్తుంది సెకండ్ ఫ్లోరు. అలాగే పైన థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. మొత్తం త్రూఅవుట్ బిల్డింగ్ అయితే మీకు చూపించడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ మనం ప్రజెంట్ అయితే లైవ్ లొకేషన్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. కింద కార్ పార్కింగ్ ఇచ్చారండి. ఓన్లీ ఇప్పుడు వాచ్మెన్ మాత్రమే ఉంటున్నారన్నమాట. ఇది వాచ్మెన్ రూమ్ అండి. ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాగ్స్, చుట్టుపక్కల అయితే మొత్తం అంతా చూపిస్తున్నారు మన వాళ్ళు. ఈ సెట్ బ్యాగ్స్ అయితే చూసుకోవచ్చు. కండిషన్ అయితే బాగుందండి. బిల్డింగ్ మొత్తం కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చు టోటల్గా. ఎందుకంటే 3 బ్రాంచ్ల్లో అయితే ఉంది. 3 బ్రాంచ్ల్లో మనకు ఒక బ్రాంచ్ నుండి సెకండ్ ఫ్లోర్లో ఉన్న బ్రాంచ్ ఏఆర్బి బ్రాంచ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇంకోటి ఎనమల కుదురు బ్రాంచ్లో ఉందండి. ఆ పైది ఇంకోటి ఏ బ్రాంచ్లో ఉన్నదో తెలియదు, అది కూడా ఒకసారి కనుక్కుంటాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. కింద కార్ పార్కింగ్ సెక్టారు. కింద ఇది ఇది అనమాట. మొత్తం 3 ఫ్యామిలీలు ఫ్లోర్ వైజ్ అయితే అనుకోవచ్చు. ఇది టోటల్ ఓవర్ వ్యూ అనమాట అండి. ఈ 3BHK ఫ్లాట్ అయితే ప్రజెంట్ అయితే మనకి పడమటల్లో రావడం అయితే జరిగింది. ఆక్షన్ ప్రాపర్టీ అండి. ప్రజెంట్ అయితే నేను లైవ్ లొకేషన్ వీడియో కూడా తీస్తాను. అంటే చుట్టూ లొకేషన్ ఏంటి, రోడ్స్ ఏంటి, ఎంత దూరం మనకి హైవే నుంచి మన మెయిన్ రోడ్ బందర్ రోడ్ నుంచి దగ్గరగా ఉంటుంది అని మొత్తం కూడా ఇప్పుడు లైవ్ లొకేషన్ వీడియో తీయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి విజిటింగ్స్ అయితే జరుగుతున్నాయండి. 3 to 5 వరకు విజిటింగ్ అయితే ఉంటుంది. ఈ టైంలో ఎవరైనా విజిటింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు విజిటింగ్కి అయితే వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా కాల్ చేసి అయితే ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు విజిటింగ్కి అయితే వెళ్తున్నారు. మీరు కూడా ఒకసారి విజిటింగ్ చేయండి. విజిటింగ్ చేసి ప్రాపర్టీ కనుక బెస్ట్ అయితే చూసుకోవచ్చు. రిమైనింగ్ మనం గుంటూరులో ఉన్న ప్రాపర్టీస్ కూడా రేపు అయితే మనం ఫైండ్అవుట్ అయితే చేద్దామండి. రేపు ఖచ్చితంగా ఆరాగ్రహారం ప్రాపర్టీ ప్లస్ సో మన పాత గుంటూరులో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ తర్వాత స్థలం, ఆ 3 కూడా మనం రేపైతే ఫైండ్అవుట్ చేద్దాము. అజిత్ సింగ్ నగర్ ప్రాపర్టీ కూడా వచ్చిందండి. అజిత్ సింగ్ నగర్ ప్రాపర్టీ కూడా రేపు ఫైండ్అవుట్, ఆల్రెడీ లొకేషన్ వచ్చింది, ఫైండ్అవుట్ చేసి రేపు అది కూడా మీకు అందజేయడం అయితే జరుగుతుంది. మన పడమటది కొంచెం లేట్ అయితే అయింది. చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారని ఫస్ట్ పడమటది మనం తీసుకోవడం జరిగిందండి. సో ఎవరైతే విజిటింగ్ చేయాలనుకుంటారో కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే విజిటింగ్కి అయితే ఏర్పాటు చేస్తాను. ప్రజెంట్ అయితే అక్కడ లైవ్ లొకేషన్కి వెళ్తానండి. లొకేషన్కి వెళ్ళి లొకేషన్ చుట్టూ ఉన్న వీడియో కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లొకేషన్ వీడియో తీస్తానండి. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. నచ్చిందండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం 10వ తారీఖుకి అయితే ఎన్రోల్ అవ్వాలి, 12వ తారీఖుకి అయితే ఆప్షన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. SB అసోసియేట్ నజీర్.